Hi, this is Priya. Welcome to SR News. Tarup Godavari Jilla Gokavaranki Chendina Gayatri, AP Mistress Indian Title Winner ga award galchukunnaru. Delhi lo gata varam rojula kritam jarigina potillo Andhra Pradesh nundi potillo palgoni vijetaga nilucharu. Vivida rashtrala nundi chala mandi State Mistress India potillo palgonnarani AP tarupuna tanaku vachinatlu chepparu. Indukosam pratyekanga shikshana teesukunnatlu teliparu. Prastutam rashtra sthayilo jarigina potillo vijetaga nilucharani national sthayilo potilaku ready avutunnatlu Gayatri telipar. అంటే నా కెరియర్లో చాలా అచీవ్ చేశాను. ఇది కూడా టచ్ చేయాలంటే ఫ్యాషన్ రంగం కూడా వెళ్తే బాగుంటుంది అన్నది ఒక రీజన్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సమాజంలో చాలామందికి ఈ గృహిణీలకి ఒక ఒక ఆశ అనేది ఉంటుంది. అంటే వాళ్ళ ఎంగేజ్ నుంచి కూడాను వెళ్ళాలి, ఇలాంటి పార్టిసిపేట్ చేయాలని ఒక ఆలోచన ఉంటుంది. కానీ వాళ్ళు కొన్ని కారణాల వల్ల, అంటే కుటుంబపరమైన కారణాలు అవ్వచ్చు, సమాజపరమైన కారణాలు అవ్వచ్చు, వాళ్ళు వెళ్ళలేరు. అలాంటిది ఏంటంటే అలాంటి అపోహలు ఏమున్నాయి ఏంటి అన్నది కొంతమందికి అవగాహన కల్పించాలి అనుకున్నాను. నేను నాకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి నేను దీనిలో పార్టిసిపేట్ చేసి ఏవైతే అపోహలు ఉన్నాయో తొలగించాలని మాత్రం అనిపించింది. సో ఇది కూడా టచ్ చేస్తే బాగుంటుంది అన్నది ఒక ఉద్దేశంతో నేను వెళ్ళానండి. ప్రధానంగా చెప్పాలంటే ఈ 2023 మార్చిలో నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. సో వాళ్ళు ప్రెజెంట్ ఈ ఫ్యాషన్ కాంపిటీషన్స్లో వెళ్ళాలి అన్నది వాళ్ళకు ఒక కోరిక ఉంది. సో దాని ప్రకారం వాళ్ళు వెళ్ళే టైంలో ఆ ఏదైతే ఫౌండర్స్ అంటే ఈ ఫ్యాషన్ కాంపిటీషన్స్ చేస్తారో వాళ్ళు ఏంటంటే నా ప్రొఫైల్ అన్నది చూడటం జరిగింది. వాళ్ళు అంటే యాజ్ పేరెంట్స్గా మా మేమంటూ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా నా ప్రొఫైల్ చూసి మేము ఒక ఎడ్యుకేషన్ పరంగా అయినండి, తర్వాత సోషల్ రిఫార్మర్గా చాలా అవార్డ్స్ అన్నవి వచ్చాయి మాకు. సో దాని పరంగా చూసి సోషల్ రిఫార్మర్గా మీరెందుకు చేయకూడదు అన్నది వాళ్ళు ఒకసారి నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది మా హస్బెండ్ని. ఆ విధంగా ఏంటంటే నేను కూడా దానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అంటే ప్రతి రాష్ట్రం నుంచి కూడా వచ్చిన మాట వాస్తవం అండి. మన రాష్ట్రం నుంచి కూడా వచ్చారు. కాకపోతే ఏంటంటే వాళ్ళందరినీ చూసిన తర్వాత అంటే సమాజంలో అపోహ అనేది ఉంది, ఫ్యాషన్ ఇలాంటి కాంపిటీషన్స్ అన్నవి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నది స్పెసిఫిక్గా నేను ఇప్పుడు చెప్పాలంటే చాలా పెద్దది వస్తుంది. కానీ చాలా కారణాలు ఉన్నాయి. కానీ అలాంటి వాటిని దాటుకొని కూడా మహిళలు ఈ రోజున ముందుకొచ్చి ఇలాంటి కాంపిటీషన్స్లో పాల్గొంటున్నారన్నదాన్ని కొంచెం ఆనందం అనిపించింది నాకు. మన ఏరియాలో ఉన్నట్టుగా అయితే లేరు మహిళలు, కొంచెం అంటే ఫార్వర్డ్ మోషన్లోనే ఉన్నారు వాళ్ళు. కొంచెం మహిళా సాధికారత అన్నది ఇలా నిరూపించుకోవచ్చు అన్నది మాత్రం వాళ్ళు బాగా ఫాలో అవుతున్నారని మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాంపిటీషన్స్లో అంటే కొన్ని అపోహలు అన్నవి ఉన్నాయండి పక్కాగా. ఎందుకంటే డ్రెస్ కోడ్ అన్నది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కానీ అంటే ఇప్పుడు కాంపిటీషన్స్లో కొన్ని రౌండ్స్ అనేవి జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ జరుగుతుంది, తర్వాత మెజర్మెంట్ అంటే మన ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉందన్నది కూడా చూస్తారు వాళ్ళు. ఆ ఫిజికల్ ఫిట్నెస్ రౌండ్ తర్వాత మనది ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ పరంగా ఏంటి అన్నది ఒకటి చూస్తారు. అంటే దానిలోకే జనరల్ నాలెడ్జ్ అన్నది కూడా వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే డ్రెస్ కోడ్ ఎలా ఉందన్నది చూస్తారు, మన సాంప్రదాయాలను గౌరవిస్తావా లేదన్నది కూడా చూస్తారు. అలాంటివన్నీ చూసిన తర్వాత దానికి కొన్ని మార్క్స్ అన్నవి పెడతారు. సో నేనేంటంటే నాకు కొన్ని అంటే వాళ్ళు చెప్పిన డ్రెస్ కోడ్ అయితే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కానీ నేను అది ఫాలో అవ్వకుండా నాకు నచ్చింది నేను చేస్తానడం వల్ల కొన్ని పాయింట్స్ నేను లెస్ అయ్యాను మిగతా వాళ్ళతో పోలిస్తే. కానీ నేను మిగతా రౌండ్స్లో ఏంటంటే సోషల్ రిఫార్మర్ అంటే నాకు సమాజంలో నేను ఒక సమాజాన్ని ప్రభావితం చేసే రచనలు అంటే ఆర్టికల్స్ అంటే హ్యూమన్ రైట్స్ మీద నేను కొన్ని రీసెంట్గా రాసి ఆర్టికల్స్ రాయడం మూలాన వాటి మూలాన సమాజం ప్రభావితంగా చేస్తున్నాను కాబట్టి ఆ కేటగిరీలో నేను ఎక్కడైతే మైనస్ అయ్యానో ఆ కేటగిరీలో మిగతా వాళ్ళందరూ వాళ్ళు లూజ్ అయ్యారు, నేను ఫార్వర్డ్ మోషన్లోకి వచ్చాను అన్నమాట. అలా చూసుకుంటే మాత్రం నేను చాలా గెయిన్ అయ్యాను. అట్ ద సేమ్ టైము దానిలో డ్రెస్ కోడ్ అన్నది ఉంటుంది, దానికి మనకు కొన్ని బౌండరీస్ చెప్పుకుంటే కనుక మనం హ్యాపీగా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. అది మనం చెప్పుకునే విధానంలో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అండి ప్రతి కాంపిటీషన్ ఏ కాంపిటీషన్ తీసుకున్నా ఫస్ట్ మనం గెలుస్తామనే పాజిటివ్నెస్ అనేది మాత్రం తప్పనిసరిగా ఉండాలి. కానీ ఆ పాజిటివ్నెస్తోనే నేను ముందుకెళ్ళడం జరిగింది. ఇంకా ట్రైనింగ్ విషయానికి వస్తే ఇప్పుడు హీల్తో వాక్ చేయాలి, ర్యాంప్ వాక్ అనేది ఉంటుంది. నాకు ఫస్ట్ నుంచి కూడాను మా ఇంట్లో హీల్తో నడవడం అనేది ఒక అలవాటు ఉంది. ఇంకా మిగతా మెళకువలు ఏమైనా ఉన్నాయంటే స్పీకింగ్ స్కిల్స్ అనేవి ఉంటాయి, అవన్నీ కూడా నేను మా హస్బెండ్ దగ్గర ట్రైనింగ్
ట్రైన్ అయ్యానండి. సో అంటే మా పిల్లలతో పాటు నేను కూడా ట్రైన్ అయ్యాను కొనుక్కోను, నాకు తెలియనివి. ఆ విధంగా నేను ఇంట్లోనే ట్రైన్ అయ్యాను తప్ప నేను బయట ఎక్కడ ట్రైనింగ్ అన్నది తీసుకోలేదండి. నెక్స్ట్ ఇప్పుడు ఏపీ స్టేట్ టైటిల్ విన్నర్ అనేది నిజంగా నేను అంటే నేను చెప్పాను కదా పాజిటివ్గా నేను గెలవాలి అన్న ఉద్దేశం, నేను గెలుస్తానన్న ఉద్దేశంతో నేను వెళ్ళాను. అలాగే నేను గెలిచి నేను టైటిల్ కూడా తెచ్చుకోవడం జరిగింది. నెక్స్ట్ కంట్రీ లెవెల్ ఉన్నాయండి. ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఏదైతే టైటిల్ విన్నర్స్ ఉన్నారో అన్ని స్టేట్స్ వాళ్ళు వాళ్ళందరికీ కలిపి మళ్ళీ కంట్రీ లెవెల్లో జరుగుతుంది. అది మోస్ట్లీ డిసెంబర్లో జరుగుతుందండి, 22nd నుంచి. అది కూడా తెచ్చుకుంటాను, నేను సాధిస్తాననే ఒక పాజిటివ్ థింకింగ్తోని పాజిటివ్నెస్తోనే నేను ముందుకు వెళ్తున్నాను. గ్యారంటీగా అది కూడా నేను అచీవ్ చేసుకుని వస్తాను. ఎక్స్పెండిచర్ అనేది భారీగానే ఉంటుందండి, ఎందుకంటే ఈ కాంపిటీషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దానికి సంబంధించినవన్నీ మనం ప్రొక్యూర్ చేసుకోవాలి. తర్వాత కాంపిటీషన్కి వెళ్ళేటప్పుడు ట్రావెల్ ఛార్జెస్ కూడా మేమే బేర్ చేసుకోవాలి. అదేవిధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే సంస్థ ఈ ఫ్యాషన్ షోలు నిర్వహిస్తుందో వాళ్ళకి అందుబాటులో ఉన్న ఎక్కడైతే స్టేయింగ్ అన్నది ఇచ్చారో వాళ్ళు ఇక్కడ ఉండాలని చెప్పారో అదే అక్కడే మేము స్టే చేయాల్సి ఉంటుంది. మేము 3 డేస్ ఉన్నా 4 డేస్ ఉన్నా 5 డేస్ ఉన్నా సరే ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఎక్స్పెండిచర్ మేమే చూసుకోవాలి. తర్వాత పబ్లిక్ రిలేషన్స్ రిలేటెడ్ ఏమైనా ఛార్జెస్ ఉన్నా అవే మేము బేర్ చేసుకోవాలి. తర్వాత గ్రూమింగ్ ఛార్జెస్ అని ఉంటాయి, అంటే లైక్ మేకప్ అని, తర్వాత డ్రెస్సింగ్ ఇలా ఉండాలని ప్రతిదీ ఉంటాయి. అలాగా దానికి సంబంధించిన ఛార్జెస్ అన్నీ కూడా మా ఓన్ ఛార్జెస్ మేము బేర్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మేకప్ అనేది ఉంటుంది, మేకప్ కిట్స్ అనేవి ఉంటాయి, అవి మేము తీసుకోవాలి. డ్రెస్ అనేది వాళ్ళు ఇస్తే వాళ్ళు ఇచ్చింది మనం తీసుకుంటే ఓకే, లేదు అంటే కనుక మేము మా ఓన్ ఖర్చులతో మా ఫ్యాషన్ డిజైనర్తో డిజైన్ చేయించుకున్న తర్వాత అవి మేము వేసుకోవాల్సి ఉంటుంది. సో అవి కూడా ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నవే. సో టాలెంట్తో పాటు ఖర్చు కూడా పెట్టుకోగలిగితే మనం గ్యారంటీగా ఇది ఇలాంటి అవార్డ్స్ తెచ్చుకోగలమని నా అభిప్రాయం.